తెలుగు రాజకీయాలలో దెందులూరు ఎమ్మెల్యే చిందమనేని ప్రభాకర్ పేరు తెలియని వారు ఎవ్వరూ ఉండరు. ముఖ్యంగా ఎప్పుడూ వివాదాలలో కనబడే చిందమనేని ప్రభాకర్ అసలు జీవితంలోకి వెళ్తే నిజంగా చిందమనేని ప్రభాకర్ గురించి మీడియా చెప్పేది చూపించేవి చాలా అబద్ధమని దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఆపదలో ఉన్నా అంటూ ఇంటికి వస్తే వారు ఎంతటి వారైనా ఆఖరికి శత్రువు అయినా అక్కునే చేర్చుకునే మనస్తత్వం చింతమనేనిది అని అంటున్నారు దెందులూరు నియోజకవర్గ ప్రజలు. ముఖ్యంగా తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడంలో పోరాటంలో ప్రాణాలు కూడా లెక్క చేయని మనస్తత్వం చింతమనేని ప్రభాకర్ది అని అంటున్నారు దెందులూరు వాసులు. అంతేకాకుండా దెందులూరు నియోజకవర్గంలో ఉండే బడుగు బలహీన వర్గాల ప్రజలకు ధైర్యం ఇవ్వటంలో మరియు వారి జీవితాల్లో వెలుగుల అభివృద్ధిని తీసుకురావడంలో చింతమనేని ప్రభాకర్ ఆలోచన ధోరణి చాలా విభిన్నంగా ఉంటుందని టాక్. ఈ క్రమంలోనే ప్రత్యర్థి పార్టీలు చింతమనేని ప్రభాకర్కి అండగా ఉండే బడుగు బలహీన వర్గాల ప్రజలను దూరం చేయడానికి ఇటీవల మార్ఫింగ్ చేసిన వీడియోని సృష్టించి ఎన్నికల ముందు సోషల్ మీడియాలో విడుదల చేసి చింతమనేని దళిత ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు చింతమనేని సన్నిహితులు. ఏది ఏమైనా దూకుడుగా ఉండే చింతమనేని మాత్రం బడుగు బలహీన వర్గాల ప్రజలకు చాలా అందుబాటులో ఉంటారని దెందులూరు నియోజకవర్గంలో ఉండే పెద్దలు మరియు బడుగు బలహీన వర్గాల ప్రజలు అంటున్నారు.